సంబంధించారు. కూటమికి అందరూ కలిసి ఒకటే ఒక శాతం. ఆ ఒక్క శాతం, ఆ 5 లక్షల ఓట్ల తేడా మన అందరినీ కూడా ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరాచకాలు, చంద్రబాబు నాయుడు గారి అన్యాయాలు ఎన్ని అన్నీ కాకుండా చూసిన పరిస్థితులు కూడా చూశాం. ధర్నాలు చేశాం, కేసులు పెట్టించుకున్నాం, ఉదాహరణ దీక్షలు చేశాం. చివరికి 3600 కిలోమీటర్ల పాదయాత్ర కూడా అన్నింటిలోనూ కూడా ప్రజలకు మాత్రం ప్రతి అడుగులోనూ ప్రతి నిమిషంలోనూ ఈ 5 సంవత్సరాల కాలమే కాకుండా అంతకు ముందు 4 సంవత్సరాల కాలం కూడా కలుపుకొని మొత్తం 9 సంవత్సరాల కాలంలో కూడా ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా అక్కడ కనిపించింది ఏది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతటా జగన్ ఖచ్చితంగా ప్రతి సమస్యకు కూడా అక్కడ తోడుగా నిలబడ్డారు. ఇవన్నీ కూడా మనం చేసి ప్రజలకు దగ్గరై ప్రజల విశ్వాసాన్ని మనం చొరబొని ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. 151 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గ స్థానాలలో 151 స్వీప్ చేయగలిగాము అని అంటే 25 పార్లమెంటు స్థానాల్లో 22 పార్లమెంటు స్థానాలు క్లీన్ స్వీప్ చేయగలిగాము అని అంటే ఓటింగ్ శాతం కూడా చూస్తే 50% ఓటింగ్ కూడా మనకు మన పార్టీకి వచ్చింది అని అంటే నిజంగా ఇది హిస్టరీలో ఎప్పుడూ కూడా సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ అధ్యాయం.